ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. అయితే నాకు మొదటగా నా పేరు అంతర్వేది అండి. తర్వాత ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నా పేరు జ్యోతి అండి. నా మొదటి జీవితం ఏంటంటే చాలా ఘోరమైన పూజలు చేసానండి నేను. చాలా ఘోరమైన పూజలు అండి నాయి. ఎవరో చేయని పూజలు నేను చేసానండి. నాకు ఉదయమే లేచి దీపారాధన చేసుకుంటే నాకు టీయే తాగాలనిపించేది కాదు. నేను శనివారాలు చేసేదాన్నండి. కార్తీక మాసం వస్తే ఇక్కడైతే ఎవరో పూజలు చేయరని మా అమ్మగారింటికి వెళ్ళి నెలంతా దీపారాధన చేసి అక్కడ దీపాలు వెలిగించుకుని రాత్రి తెల్లారగట్ల మూడింటికి వెళ్ళి దీపాలు వెలిగించుకుని వచ్చేదాన్నండి. నెలంతా కూడా నేల మీద పడుకుని నూనె పెట్టుకోకుండా తలకే నెలంతా చేసేదాన్నండి. నెలాఖరులోని వేపనైన మంత్రాలు చదువుతుంటే మేము కింద కాలువలో దిగండి స్నానాలు చేసి వచ్చేవాళ్ళమండి. అయితే ఒక దినమండి నా జీవితంలో పెళ్ళైన తర్వాత నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చేసరికి మా ఇంటి పక్కనే ఒక ఆవిడ, ఎవరో ఒక ఆవిడ నుంచుని ఉందండి, తెల్లటి చీర కట్టుకుని చుట్టాల కోసం పలకరిద్దామని రెండు అడుగులు ఎదరకేసండి. నాకెందుకులే తెలియని చుట్టాలని లోనకి వెళ్తుంటే నన్ను మోకాలతో తన్నట్టు అనిపించి తలుపు తీసేసిందండి. తలుపు తీస్తే నేను బలంగా ఉన్నానండి. తలుపు వేసి లోనకి వెళ్ళేసరికి దీపాలు తీసేసింది. ఆ రోజు మొదలెట్టుకునండి నా జీవితంలో సాతాను ప్రవేశించి నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిందండి. అన్నం తిన్నిచ్చేది కాదు, పడుకొని ఇచ్చేది కాదు, పని చేసుకొని ఇచ్చేది కాదండి. ఒక ఆయన వచ్చి అయితే కోయ ఆయన అంటండి, ఆయన వచ్చి నన్ను నేను ఎల్లగొడతాను దెయ్యానని చెప్పారంట. అయితే అతనిలో ఏమీ లేదండి, దెయ్యము ఎల్లగొట్టే శక్తి అతనిలో లేదండి. అతను వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ దినము మొదలెట్టుకుని నాకు ప్రతి నెల కూడా తాళ్ళు కట్టింతమండి. తలంతా పీకేసేవారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారండి. చాలా నరకమండి, నా జీవితం అంతా నరకం అయిపోయేది. ఆ నరకంలోని చిన్నబాబు, నాకు ముగ్గురు ఇద్దరు కుమారులు ఒక పాప అండి. పాప అయితే అలాగే బిడ్డలతో నేను ఉంటున్నానండి. చాలా కరువు చూసానండి. పూజలు చేసినన్నాలు నాకు అన్నవాహారాలు ఉండేవి కాదండి, వస్త్రం ఉండేది కాదు. చాలా దీనతీతండి నా జీవితం అంతా. ఒక చాలా కరువు జీవితం అండి. నా జీవితం అంటే చెప్పుకుంటానికి తీరని జీవితం అండి. ఉదయం వండుకుంటే సాయంత్రానికి బిడ్డలకు భోజనం ఉండేది కాదు. చాలా ఏడ్చేదానండి ఆ టైంలో. మరి ఒకరోజు అయితే నా మీద గాలి పడిపోయిందండి, నాకు తెలియదు. అయితే బూర్లు వండారంట అండి, నోములోని బూర్లు వండారండి. బూర్లు వండితే ఆ బూర్లు అంట ఇలా చేత్తో పట్టుకుని పైకి అటుక మీద గట్టేస్తే మా మర్దిగారు వెళ్ళి అటుకెక్కి చూసాడండి. ఒక్క బూరు కూడా లేదంట పైన. పప్పలు వండుకుంటే అండి పప్పల మూగుట్లోంచి ఎగిరిపోయాయండి. మా జీవితం అంతా చాలా గందరగోళమైన ఇల్లు అండి మా ఇల్లు. అయితే మాకు పున్నమనోములు ఉన్నాయండి. పున్నమనోములు ఉంటే ఆ నోములోని మాకు చాలా నిష్టగా ఉంటామండి. ఉదయం నుంచి కూడా మంచినీళ్ళు తాకకుండా సాయంత్రం 4 గంటల వరకు ఉండాలండి. 4 గంటకి తోరాలు ఇప్పిన తర్వాత పూజ చేయకండి, తోరాలు తీసేసి అప్పుడు మేము భోజనాలు చేయాలండి. అంతవరకు ఏమీ తినకూడదు, అలా ఉండాలండి. అలాగ మాకు తోరాల మాల మేము ఎవరన్నా ఏదైనా జరిగినా మేము వెళ్ళేవాళ్ళం కాదు, తోరాలు కదండి. చాలా నిష్టగా పూజలు చేసుకునేవాళ్ళం అన్నమాట. శనివారం అయితే కనుక నేను ఉదయం భోంచేసేదానండి, ఇంకా సాయంత్రం భోంచేసేదాన్ని కాదు. అయితే ఆ రోజు అయితే నాకు ఏదో విధంగా ఇంట్లో గొడవలు పడి నేను దెబ్బలు తింటమే అండి. పూజలు చేసిన అన్నాడు నేను దెబ్బలు కడుపు నిండా అన్నం అంటే తెలియదు నా జీవితానికి. అంత కరువు చూసానండి. మా అమ్మగారి ఇంటికాడ అయితే చాలా భోగం ఎలబూసి వచ్చానండి నేను. నాన్నగారు చాలా నీతిమంతుడండి. నేను ఒక్కదాన్నే కూతురునండి, నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. నన్ను నాన్నగారు చాలా బాగా చూసేవారు. నా పరిస్థితులు చూసి నాన్న ఎంతో బాధపడేవాడు. అయినా సరే బాధపడక నాన్న, నేను ఎక్కడున్నాను అక్కడే ఉంటాను, నేను రానని దాన్నండి. ఈయన చూస్తేనేమో లారీ మీదకి వెళ్ళేవారండి, లారీ డ్రైవరు. తర్వాత మమ్మల్ని కూలి పనికి వెళ్ళేవారు. దురాత్మలో నాలోంచి పోవాలని పూజలు చేసుకునేదాన్నండి ఎక్కువ. అయితే దురాత్మలో ఎందుకు వెళ్తాయండి, వాటిలో శక్తి ఉందా వెళ్తాకే? అవి ఏమన్నా నోరుండి మాట్లాడతాయండి,
సెవులుండి వింటాయా, కళ్ళుండి చూస్తాయా. అయితే ఆ సత్యాన్ని నాకు తెలియక ఎంతసేపు పూజలే పూజలండి. ఎక్కడ దేవుడి కడుపు పడితే అక్కడ దండాలు పెట్టేసేదాన్ని, ఎక్కడ రాయి కనపడితే అక్కడ దండం పెట్టేసేదాన్ని. ఎవరన్నా ఏదన్నా అంటే అలా అనకూడదు. మనము దేవుణ్ణి పూజించాలి, దండం పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి. మనకి నాకు ఎదురైన కాడల్లా కొబ్బరికాయ ఉంటే కొట్టకుండా బయటకు వచ్చేదాన్ని కాదండి. సేవకులు ఒక దినమండి మా ఇంటి పక్కనే రూతుని పేతురుని అండి, పేతురు గారికి క్రాక్ వచ్చండి. సీరియస్ అయిపోతే మా దైవజనులు తల్లిగారు వచ్చండి, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అతనిలో క్రాక్ తగ్గిపోయి తగ్గిపోయి బాగున్నాడండి. బాగున్నాక వదిన రా ప్రార్థన చేయించుకుంది కానీ దైవజనులు వచ్చారు, నీకు స్వస్థత కలుగుద్ది, బాగుపడతావు, పిల్లలు చిన్నపిల్లలు కదా, పిల్లల్ని ఎవరు చూస్తారు నువ్వు చచ్చిపోతేని అన్నదండి. నేను వచ్చి ప్రార్థన చేయించుకున్నా, వాళ్ళు వస్తే మైలు పడిపోద్ది నా ఇల్లు, నాకు తోరాలు ఉన్నాయి, నేను పూజలు చేసుకునేదాన్ని, నేను రాను నాగేశ్వర అన్నానండి. ఆవిడ పాపం మళ్ళీ వచ్చిందండి, మళ్ళీ వచ్చిన అదే సమాధానం చెప్పాను నేను. అలా కదొదిన రాని మా తోటికోళ్ళ ఆవిడ కలిసి నన్ను తీసుకెళ్తండి. ఆరు గడపలోనే ఉంటే అండి నేను వాకట్లో ఉండి ప్రార్థన చేయించుకున్నాను. చాలా దుర్మార్గురాలు నేను. ప్రార్థన చేయించుకుంటే శుక్రవారం చేశారండి అలందు నుంచి వచ్చి, శనివారం చేశారండి. శనివారం రాత్రి నాకు దేవుడి దర్శనం చూపించాడు. ఎలాగంటే దైవజనులు ప్రార్థన చేస్తాకొస్తే నేను దూషించానండి వారిని. ఏమనంటే ఒక 5 రూపాయలు ఇస్తే పట్టుకెళ్తాకు వచ్చారు, మనం ఏదో సేర్బీం పెట్టిదే పట్టుకెళ్తాకు వచ్చారు, అంతే తప్ప వాళ్ళ మన కోసం ప్రేమతో రాలేదు. వాళ్ళు ఏముంది, వాళ్ళు ఏం చేస్తారో, మైలు పడిపోద్దని చాలా దూషించానండి దైవజనులు, దైవజనరాలని కూడా. నేను విశ్వాసుల దగ్గర చాలా హీనంగా మాట్లాడానండి, చాలా ఘోరమైన పాపినండి. నేను ఇంట్లోకి వెళ్ళాక కూడా అండి, స్నానం చేసి తడిబట్టలతో లోనికి వెళ్ళి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకునేదానండి, ఇల్లు మైలు పడిపోద్దని. వారు నాకు ప్రార్థన చేశారు కదండి, ప్రార్థన చేస్తే మరి వారు క్రైస్తవులు, నేనేమో మరి హిందూస్ కదండి, అందుకని మైలు పడిపోతాను నేను, నా ఇల్లు మైలు పడిపోద్ది అని అలా చేసేదాన్నండి. నాకు ఒళ్ళంతా ఉబ్బిపోయినట్టు అయిపోయానండి, నేను వాసిపోయిందండి ఒళ్ళు. వాపు వచ్చేసి జ్వరం కట్టేమీ రాలేదండి, మామూలుగా వాపు వచ్చేసి ఆయాసం వచ్చేసిందండి. ఇలా జరుగుతున్న సమయంలో నాకు బలహీనత వచ్చిందండి. బలహీనత వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళానండి. సత్యనారాయణ రాజు గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేస్తే టెస్టుల్లోని నీకు కిడ్నీ పాడైపోయిందమ్మా, తేడాగా ఉంది మరి, ఉన్న కిడ్నీ కూడా ఇబ్బంది అని చెప్పారండి. నీకు బలహీనతమ్మా, నీకు సీరియస్ అని చెప్పేశారండి. నాకు సీరియస్ అని చెప్పినప్పుడు నాకు ప్రాణం మీద ఆశ పుట్టి నా బిడ్డలకు నేను తల్లిగా ఉండాలనండి. నేను అయ్యగారితో అమ్మగారితో నేను ప్రార్థన చేయించుకోవాలని నేను ఏడ్చినప్పుడు ఆత్మీయ తల్లి తండ్రి వచ్చండి, నాకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అప్పుడు నేను ఎంత ఘోరమైన పాపాలు చేశాను, దైవజనులు వస్తే నేను ప్రార్థన చేయించుకోను, వారేదో ఓ సీర్బీ ఇస్తే పట్టుకెళ్తానికి, ఒక 5 రూపాయలు ఇస్తే పట్టుకెళ్తాకు వస్తారనుకున్నాను. కానీ దేవుడు వారిలో ఎంత శక్తి ఉందో అనేది నాకు తెలియలేదండి, తెలియక. అప్పుడు అమ్మ దైవజనులు కౌరవింపి నాకు ప్రార్థన చేయించన్నప్పుడు అండి ప్రార్థన చేయించారండి. నా గురించి ఆత్మీయ తల్లి తండ్రి శుక్రవారం శనివారం ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత సోమవారం మళ్ళీ సెస్టర్లకు వెళితే నాకు ఎటువంటి తేడా లేదని డాక్టర్లు చెప్పారండి. ఆ దినం ఆ దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యానికి బట్టి నేను వెంటనే నా పొటేబుల్ అన్నీ తీసేసానండి. వాటిలో జీవం లేదని నాకు తెలిసిపోయిందండి. జీవం గల దేవుడు ఉన్నాడు, జీవం గల దేవుడు వదిలేసి జీవం లేని బొమ్మలు పూజ చేస్తానండి. ఆ రోజు నేను పొటేబుల్ అన్నీ తీసి పక్కనెట్టేసి ప్రార్థనకి ఇంకా అయ్యగారు వస్తున్నారని ఇదప్పటికి 9 ఇంటికి మాకు ప్రార్థన అండి. అప్పుడు 9 అవ్వకుండానే నేను ప్రార్థనకు సిద్ధపడిపోయేదాన్ని, సిద్ధపడిపోయి అలాగే ప్రార్థనలో గడిపానండి నా జీవితం అంతాను. నేను ప్రార్థనకు వస్తే మా ఆయన గారు కూడా ఒప్పుకునేవారు కాదండి. ఫస్ట్ అయితే నా భార్య బతకాలి, నా బిడ్డలకు తల్లి ఉండాలన్నారండి. తర్వాత ప్రార్థనకు వస్తుంటే కొట్టేసేవారు. చాలా శ్రమ అండి నాకు, అయినా బతుకుంటే దేవుడు కొరకే బతుకుతాను, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటానని. ఒక దినం అయితే అండి మా పాప ప్రెగ్నెంట్ అయిందండి,
నెలల దగ్గరికి వచ్చినాయి, 7వ నెల అండి. బయటికి 1 గంటకే పాపను తీసుకుని బయటకు వచ్చానండి నేను. టాయిలెట్కి వచ్చింది, బయటికి తీసుకొచ్చానండి. బయటికి తీసుకొస్తే అమ్మ ఎవరో కూర్చున్నారో, చిన్న అరుగు మీద ఎవరో కూర్చున్నారమ్మా, బట్టలు లేకుండా కూర్చున్నారమ్మా, అంతలా ఉన్నారు ఏంటమ్మా అంటుందండి. ఎవరో కాదమ్మా, నడువని లోనకి తీసుకుపోయాను నేను మా పాపనే. తలుపేస్తుంటే తలుపు ఏనెత్తలేదండి. నాకు అర్థమైపోయిందండి, అర్థమైపోయి తలుపు గడెట్టేసి పాపకు సిలువు గుర్తులు వేసి నేను సిలువు గుర్తులు వేసుకునండి. మోకాలు నండి 1 గంట కాణించి 5 ఇంటి వరకు కూడా అంగలార్చానండి దేవుడికి పడి. అది ఓ సప్పిళ్ళండి, అరుగంతా కూడా మువ్వల సప్పిళ్ళండి, నానా రకాలుగా గందరగోళం చేసింది. అయినా నేను దేవుణ్ణి మరపెట్టినప్పుడు ఆ సాతాను మళ్ళీ మాకు కనపడకుండా దేవుడు గొప్ప కార్యం చేసాడండి. ఇన్ని చేసిన దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతానండి? ఒక దినమండి రక్షణ పొందుతా, మామూలుగా చిన్న కృతజ్ఞత ప్రార్థన అని పెట్టుకున్నానండి అరుగు మీద. పెట్టుకుంటే విశ్వాసులు ఒక ఆవిడ అన్నారు, నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టినాను అవసరమేనమ్మా, మరి నువ్వు రక్షణ పొందితేనే ఉందే, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది అన్నారండి. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసుకున్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో నేను పడుకుని ఏడుతున్నానండి. ఏడిచి ఏడిచి మాగన్న కునికట్టిందండి. నేను దర్శనం కనపడుతుందండి నాకు, ఆకాశానికి భూమికి మధ్యలోని ఒక ఆయనేమో పంచి కట్టుకుని ఉన్నారు, జంజం వేసుకుని ఉన్నారండి. ఒక ఆయనేమో నడానికి టవల కట్టుకుని ఉన్నారు, ఆయనకి సొక్కా లేదండి. ఇద్దరు వెనక ముందుగా ఆకాశానికి భూమికి మధ్యలో వెళ్తున్నారు. వెళ్తుంటే ఆనోకుని హేలియా కదా అంటున్నానండి నాలో నేనే. అంటే అది నేను ఎప్పుడూ చూడలేదు, నేను చదవలేదు, నాకు చదువులేని మూర్ఖురాలినండి, అసలు ఆ వాక్యం కూడా నేను వినలేదండి ఇప్పుడు అన్నాక. ఇలాగ అంటానే ఉన్నానండి, నాకు స్వరం వినపడుతుందండి. లూదియాతో ఉన్నట్టు నీతో ఉన్నాను, నా కుమార్తె నువ్వు భయపడకు అని 3 సార్లు స్వరం విన్నానండి. విని నేను బయటకు వచ్చేటప్పటికి ఎవరో లేరండి అక్కడ. అప్పుడు మళ్ళీ తలుపేసుకుని ప్రార్థన చేసుకున్నాను, నాయనా నన్ను పెంట మీద ఉన్నదాన్ని నన్ను లేవనెత్తేవా, నేనైతే నిన్ను ఎంతో దూషించాను, దైవజనులు ఎంతో దూషించాను, నన్ను ఇంకా దినదిన మాంసిచ్చి నాకు నాతో నీ స్వరమిచ్చి మాట్లాడేవా ఈ పాపతోటి అని దేవుడికి వెంటనే కృతజ్ఞత చెప్పానండి. దేవుడు చేసిన కార్యాలు అయితే వర్ణించలేనండి, ఆ జీవితంలో అయితే నేను లెక్కించలేను. ఒకరోజు అంతా చెప్పిన నా సాక్ష్యం తరగదండి, అటువంటి కార్యాలు దేవుడు చేశాడు అండి. సరేనండి అయితేనే అయ్యగారు నాకు రక్షణ ఇచ్చేయండి అనేసి వెళ్ళేటప్పటికి నాకు నా మెళ్ళ ఇన్ని తాళ్ళు ఉన్నాయండి. అంత మాట తాళ్ళు వేయించుకుంటమే, ఈ తాడు వేయించుకున్న 3 రోజులకి మైలు పడిపోయేదండి. మళ్ళీ ఆ తాడు తీస్తాం, మళ్ళీ పడవలు రేవుకాడుకోం, మరి ఎక్కడికో చోటకెళ్ళి మళ్ళీ తాడు వేయించుకుంటాం. ఆ తాడు లేకపోతే పడుకుంటానికి లేదు నేను, అదండి నా జీవితం. అప్పుడు ఆ అయ్యగారు నాకు రక్షణ ఇచ్చేయండి అని తాళ్ళన్నీ పట్టుకెళ్ళండి దొడ్డేపుకి పాడేస్తుంటే మా మామగారు అన్నారు, నిన్ను ఆళ్ళే తీసుకెళ్ళవలసి వస్తుంది, నువ్వు చచ్చిపోతేని మేమెవ్వరం నిన్ను ముట్టుకోమారు అన్నారు. ఓ నా సంఘం నన్ను తీసుకుపోతే మీరు ఎవరో రావద్దు, నా కూడా నా సంఘమే నాకు సరిపోద్ది, నేను చనిపోయినప్పుడు మీరు ఎవరో నన్ను బతికించలేదు, దెయ్యాలు అట్టుకున్నాయి, నా దీనస్థితిలో మీరు ఎవరో నన్ను చూడలేదు, దేవుడే నన్ను కాచుకుని చూశాడు, దైవజల్ల కన్నీరు నాకు దేవుడు నా పట్ల కోటగోడ కాసి ఎన్నో కార్యాలు చేశాడు, ఇప్పుడు మీరు నేను చచ్చిపోయిన దాన్ని మీరు తీసుకెళ్ళారో లేదో నేను చూడను కదా అనేసి అండి ఆ తాళ్ళన్ని తీసి పక్కన పడేసి, అయ్యగారు నాకు రక్షణ ఇవ్వండి, నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగినప్పుడు నాతో పాటు మా తోటికోళ్ళ కూడా రక్షణ పొందిందండి. ఇద్దరం ఒక్క దినమే మేము రక్షణ పొందాం. ప్రార్థనకు వస్తే అండి నా భర్త, మొదటగా అయితే నా భార్య బతుకుంటే చాలు, నా బిడ్డలకు తల్లిగా ఉంటే చాలు అన్నారండి. తర్వాత నేను ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్తే అండి కొట్టేసి ఇవ్వరు పట్టుకుని, ఇప్పుడే వదిలేరని అనివ్వరు, శాలీనంగా మాట్లాడేవారండి. అయినా సరే మళ్ళీ తెల్లారేటప్పటికి రక్తాలు కారిపోయినా సరే అండి, అలాగే ప్రార్థన మట్టుకు నేను మానేదాన్ని కాదు. ఒక దినం అయితే మా బావగారు హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్తాకి ఇర్లేదు అనేసి, మనం చేసి పూజలేంటి, మన దేవుడేంటి, నువ్వు వెళ్తాకి ఇర్లేదని అన్నారండి. నన్ను దేవుడే బతికించుకున్నాడు, నేను మా అన్న ప్రార్థన అంటే నువ్వైతే నువ్వు మా ఇంటికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి అయితే నీ గుమ్మాలోకి నేను రానన్నారండి.
మీరు ఎవరు రాకపోయినా నాకు ఇష్టమే, నాకు సన్నిధి కావాలి, దేవుడు కావాలన్నాను. అయితే నీ పాస్టర్ గారిని నరికేసి నిన్ను నరికేస్తానన్నారు. నన్ను నరికేయండి, మీ బిడ్డ మీ మనిషిని కాబట్టి నన్ను నరకండి, పాస్టర్ గారిని నరికితే మీరు సరిపోరు. నేను బట్టికి ప్రార్థన మాన్నాను, ఇక్కడ వద్దంటున్నారు కాబట్టి నేను చర్చిలో ప్రార్థన చేసుకుంటాను అన్నానండి. దేవుడు నా పట్ల కార్యం చేసాడు. మా బావగారు 15 సంవత్సరాలు నాకు గడపెక్కలేదండి, నా గుమ్మలోకి రాలేదు, అయినా నేను ఆనందించాను. నాన్న వాళ్ళు నాకు కూడా ఎవరు రారండి, దేవుడే నాకు తోడండి. ఇయే కాదండి, నా జీవితానికి అసలు లెక్కించలేని కార్యాలు నా దేవుడు నా కుటుంబం పట్ల చేశారు. నా భర్తకు కూడా ఒక దినమండి నేను సోమారమండి, ఆ రోజు సోమారమైతే నేను సాయంత్రం ప్రార్థన చేసుకుని పడుకున్నానండి. పడుకుంటే నాకు దర్శనం కనపడుతుంది, ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉంటే అండి, చిన్న చిన్న తెల్ల కుక్క పిల్లలు వచ్చి చిన్న నెరలు పట్టేసి ఉన్నాయి, నెరల్లోంచి కుక్క పిల్లలు నా చుట్టూ మూసేసినాయండి. అప్పుడు వచ్చి అన్నయ్య అయ్యారండి, నాకేంటో మరి కుక్క పిల్లలు ఇలాగ వచ్చి చుట్టూ మూసేసి నాకేదో శోధన ఉందండి అంటే, మీకేది కాదమ్మా కంగారు పడకని ప్రార్థన చేశారు. సోమవారం అండి మా పెద్ద బాబు దగ్గరికి వెళ్ళామండి, మంగళవారం ఉన్నాం, బుధవారం ఉన్నామండి, గురువారం పొద్దుటేనే తిరిగి మా ఇంటికి వచ్చేసి ఆ సాయంత్రం నేను మందిరానికి వచ్చానండి ప్రార్థన చేయించుకుంటాకి. ఈయనంట బయటికి వెళ్ళారంటండి. సరిగ్గా ఈ మందిరం తిన్నగా వచ్చేటప్పటికి పిచ్చకొక్క వచ్చండి, మొత్తం మళ్ళంతా పీకేసిందండి, బొట్ట నీళ్ళు ఆగేసిందండి, చిటికి నీళ్ళు శుభ్రం కండంతా తినేసిందండి. అందరూ అన్నారు ఇంకేముంది చచ్చిపోతారో, బతకడం మీ ఆయన అన్నారండి. అయితే నాకు నా దేవుడు బతికెంతండి, నేను ఒకటి అడుగుతానండి దేవుణ్ణి, ఆయన నన్ను ఊళ్ళేని పచ్చిలో మట్టుకు ఎప్పుడు ఉంచుకొని పని ఏం చేయాలంటేనే, మారు మనసులే నా భర్తకు మారు మనసు దయచేయి, నా కుటుంబానికి రక్షణ అయ్యి, నా బిడ్డలందరూ మారాలి. నీ ప్రవక్త ప్రార్థన చేశాడు, ఎవరే దేవుళ్ళు కొలుతారో దేవతలు కొలుతారో తెలియదు, కానీ నేను నా ఇంటి వారు నీతి సూర్యుడు ఏవోవానే చేవింతామని ఎలాగైతే పలికాడు అట్టి రీతిగా నా కుటుంబం మారాలని నేను ప్రార్థన చేస్తానండి. ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోతుంటే మీరు ఇంటికి తీసుకెళ్తా కీర్లేదు, మందిరంలోకి తీసుకున్నాడమన్నానండి. మందిరంలో నా భర్తను పడుకేశారు. డాక్టర్ గారు వచ్చి నమ్మకాలు చెప్పలేమమ్మా ఇతన్ని, అసలు ఎవరికి ఇలా కనవలేదు, మరి చాలా దారుణంగా కరిచేసింది కుక్క అన్నారండి. ఆత్మీయ తల్లి వారి బిడ్డలు అందరూ ఏడ్చారండి ఆయన గురించి. నాకైతే ఏడుపు రాలేదండి, నేను రైజన్లు కేకేసి అయ్యగారండి ప్రార్థన చేద్దాం రమ్మన్నప్పుడు ఇంద్రం మోకరించి ప్రార్థన చేస్తుంటే తెల్లటి బట్టలు కట్టుకుని నా భర్త మందిరంలోకి వచ్చినట్టు నాకు దర్శనం వచ్చిందండి. అప్పుడు తీసుకున్నాడమండి అమ్మ, ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర పడుకేసేయండి నా భర్తను, డాక్టర్ గారు వచ్చి చలాన్ని పెట్టారండి. 11 ఏళ్ళు అతను కూర్చుని ఉన్నారు, దేవుడు స్వస్థపరిచారండి, దేవుడు బతికించాడు ఆ భర్తను. ఇప్పటి వరకే నా భర్త 20 సంవత్సరాలు అయిందండి ఒక్క కరిచి పెంచుకొక్క కరిచి. నా భర్త ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారు, పనికి వెళ్తారండి. నా కుటుంబం అంతా దేవుడు మార్చుకున్నాడు. నేను 30 సంవత్సరాలు మీదుట మరణించవలసిన దాన్ని దేవుడు దైవజన్య చేసిన ప్రార్థన దేవుడు నన్ను ఇంకా ఆశించండి. నాకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి రోజుకి 3 గంటలు నేను ప్రార్థన చేస్తానండి, తెల్లారుజామున చేస్తానండి, 10 ఇంటికి చేస్తానండి, మధ్యాహ్నకాల సమయంలో చేస్తానండి, సాయంత్రం చేస్తానండి, నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తానండి. దేశం గురించి, సంఘం గురించి, విశ్వాసుల గురించి, బలహీనుల గురించి, హాస్పిటల్ బిడ్డల గురించి, అనాథుల గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి ప్రాణి గురించి కూడా నేను నాకు దేవుడు ఆశీర్వదించాడు. అనేకుల గురించి నేను ప్రార్థన చేసి జ్ఞానం నాకు ఈయన అని అడిగానండి దేవుణ్ణి. నాకు ప్రార్థన చేసే జ్ఞానం దేవుడు నాకు దయచేసేదండి. నేను ఎక్కువ ప్రార్థనలోనే గడుపుతానండి నా జీవితం. నా తుది ఊపిరి కూడా ఆయన సన్నిధిలోని ఇడవాలని నా ఆశ అండి. కొన్ని ఆత్మలైన ఆయన సన్నిధికి నడిపించాలని. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి, రోషం కలిగిన దేవుడు అండి, అగ్ని స్వరూపుడు అండి, ఆత్మస్వరూపుడు అండి. మన దేవుళ్ళలో శక్తి బలం ఉందండి. మన దేవుడిని మించిన దేవుడు అంతే లోకంలో లేడండి. మన దేవుడు అంటే నాకు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి అనేకులు సన్నిధికి నడిపిస్తున్నానండి నేను, ఇంకా అనేకులు నడవాలనే ఆశతోటి నేను ఈ సాక్ష్యం చెబుతున్నానండి. లోకంలో అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ అంత వ్యర్థమండి అది. ఇంకా లోకమనే చీకట్లో అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారండి.
పాపమనే పొరలు తెరిస్తేనే నిజమైన ఎలుగు చూస్తారండి ఏ బిడ్డలైనా. ఆ ఎలుగు చూడాలంటే యేసుప్రభులోనే ఉందండి. యేసుప్రభువే నిజమైన దేవుడు. ఆయనలోనే రక్షణ ఉందండి. ఆయనలోనే ఆనందం ఉందండి. ఆయనలోనే సమస్తం ఉన్నాయండి. సమస్తం కలుగున్న దేవుడు మన దేవుడు అండి. ఆయనలో కలుగున్నది కలగందంటే ఏది లేదండి. సమస్తం ఆయన సృష్టించిందండి. సృష్టికర్త ఆయనండి. చదువులేని వద్దు నేను. నేను పొందిన రక్షణ మీరు అందరూ పొందాలనే నేను ఆశిస్తున్నానండి. ఋషి చూసి తెలుసుకోవాలండి. అనేకుల్ని సన్నిధికి నడిపించుకోవాలండి. మా దైవజనులు ప్రార్థన కోట కూడా ఈ గ్రామం అంతా కూడా రచించబోయి. ఇది చాలా భయంకరమైన గ్రామం అండి. ఇది ఈ గ్రామంలో దైవజనులు ఉన్నారంటే ఒక సామాన్యుడైతే ఇక్కడ సేవ చేయలేరండి. ఆయన ఆత్మపూర్ణుడు. ఆత్మలో అభిషేకించబడ్డ దైవజనులు కాబట్టి మూర్ఖుల్ని పాపిని నన్ను రచించుకున్నట్టే అనేకులు మార్చారండి ఈ స్థలానికి వచ్చిన తర్వాత. నిజంగా ఇది ఆయన పరలోకంకి వెళ్ళే గవినండి. ఇది అట్టి గవినిలో ఎవరైతే అడుగు పెడతారో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడ్డారండి. ఈ గ్రామంలో చేయిన కార్యాలంటే ఆయన చేసిన ప్రార్థనకే. ఎవరో ఊహించని కార్యాలు చేశారండి దేవుడు. దేవుడు నా బిడ్డల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నిషేధించిన దాన్ని మూలక తలరాయి చేసినట్టు నా బిడ్డలను చూసి చాలా నిషేధించుకునివ్వరండి నా కుటుంబీకులు. అయితే నా బిడ్డలను దేవుడు ఎక్కలేనంత కొండ ఎక్కించినట్టు దేవుడు వాగ్దానం చేశాడు దైవజనుల బిడ్డలోంచి. నేను ఆశీర్వదిస్తున్నాను నా కుమార్తెను భయపడకని మాట్లాడారండి. ఆటి రీతిగానే నా పెద్ద బిడ్డ ఇవాళ డాక్టర్గా చేస్తున్నారండి. నా పెద్ద బిడ్డ రక్షణ పొందాడు. నా పెద్ద కోడలు రక్షణ పొందింది. మా పాప రక్షణ నా కుటుంబం అంతా మారిపోయారండి. ఇవాళ నా కోడళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రార్థన జీవితం ఉందండి. ఆ బిడ్డల ప్రార్థన పట్టే వారు బత్తలను మార్చుకున్నారు. నేను ఏడ్చిదానండి. ఒంటరిగా రానా నాయన, ఒంటరిగా వస్తే నాతోటి మర్చిపోతాను నిన్ను. ఆ ఊపిరి అక్క మునిపే నా కుటుంబాన్ని మార్చు. నన్ను బట్టి నా బిడ్డలు మారాలి, నా కుటుంబం అంతా మారాలి. నువ్వు అంటే ఏంటో తెలుసుకోవాలి. నువ్వు చేసిన కార్యం ఒక్కొక్కటే అనేకులకి సాక్షులుగా నా కుటుంబం ఉండాలి అని నేను ఏడ్చినప్పుడు నా బిడ్డ అయితే నా పెద్ద బిడ్డ అని కూడు ఒక దినమండి మా పుట్టింటికి వెళ్ళానండి. వెళ్తే అమ్మ నువ్వు వెళ్ళిన కాడ సాక్ష్యాలు చెబుతున్నావంట, వెళ్ళిందాను కూర్చుని రావాలి కదా, ఏంటమ్మా నేను బ్యాగ్ గట్టుకుని వెళ్ళాం వద్దు అన్నాడండి. నేను చాలా ఏడ్చాను. తిరిగి సమాధానం చెప్పలేదు. ఒకే మాట అన్నాను, బాబా ఎప్పుడైనా నువ్వే నా దారికి వస్తావు, నేను మీ దారికి రానన్నానండి. అట్టి రీతిగానే నా పెద్ద బిడ్డ దేవుళ్ళు ఎంతో విశ్వాసంగా మారాడండి. ప్రతి సెకండ్లో కూడా ప్రార్థనే చేస్తాడు నా బిడ్డ. ఆ పెద్ద కోడలు కూడా ఎంతో ప్రార్థన పర్రాలండి. నా చిన్న కోడలు, నా బిడ్డలు, పసి బిడ్డలు కూడా ప్రార్థనలు ఎంతో ఎదుగుతున్నారండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని, మా సంఘాల గురించి, 5 సంఘాల గురించి ప్రార్థనలు చేయమని, మా దైవజనుల గురించి ప్రార్థన చేయమని. ఏలియా కొనిపోయేపడ్డప్పుడు ఏలీసాని ఎలాగైతే ఆదరణగా ఇచ్చారో అలాగా వారి కుమారుడిని మాకు ఆదరణగా పాస్టర్గాని ఇచ్చాక వారు కూడా 7 అంతరాత్మ పొంది ఇంకా అనేకమైన ఆత్మలకి బలమైన సేవ చేయాలని, నలుమూల వారి బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారి సంఘం ఆశీర్వదించబడాలని, మా సంఘం గురించి, మా దైవజనుల గురించి మీరందరూ ప్రార్థన చేయమని, మన దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక.